ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విభవ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో సీఎం కేజ్రీవాల్ సీరియస్గా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీకి ఓ సవాల్ చేశారు. ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి ఆప్ నేతలందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయాలని సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆప్ నేతలంతా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం, అరెస్ట్ చేసుకుని జైల్లో పెట్టనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇప్పటికే మనీష్ సిసోడియాను, సంజయ్ సింగ్ను జైల్లో పెట్టిందని, ఇప్పుడు తన పీఏను అరెస్ట్ చేసిందన్నారు కేజ్రీవాల్. రాఘవ్ సర్దా లండన్ నుంచి వస్తున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆయనను జైల్లో పెడతారని ఆరోపించారు. సౌరవ్ భరద్వాజ్ను, అతిషిని కూడా జైల్లో వేస్తామని బీజేపీ నేతలే చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతల్ని జైల్లో పెట్టడం ద్వారా ఆపును అణిచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో పార్టీ విచ్ఛిన్నం కాదని, కావాలంటే ప్రయత్నించండిని ఛాలెంజ్ చేశారు. ఢిల్లీ మంత్రి అతిషి కూడా కమలనాథులపై నిప్పులు చెరిగారు. విభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి ఆరోపణలు చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు.